హాయ్ హలో వెల్కమ్ టు ద క్రాక్ జాక్ ఛానల్ ముందుగా ఈ వీడియో చూసి ముందు మా వీడికి ఒక లైక్ వేసుకోండి ఓకే అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ చెప్తున్నాం కదా సో ఈ రోజు ఎపిసోడ్ అయితే నామినేషన్ స్టార్టింగ్ కొంచెం ఫైర్ గానే జరిగింది సో కంటిన్యూగా అలా జరుగుతూనే ఉన్నాయి సో మొత్తం మీద ఎవరెవరు నామినేట్ అయ్యారు అనేది ఎంతమంది అయ్యారు ఫైవ్ మెంబర్స్ అయ్యారు కదా సో చెప్తా కంగారు పడిపోతుంది సరే అయితే సో అక్కడ విశ్వకి సో నటరాజ్ మాస్టర్ కి చిన్న గొడవ జరిగింది సో అందులో తప్పు ఎవరు సో తప్పు ఎవరిదంటే నీకేమనిపిస్తుంది ఏమో నాకు నటరాజ్ మాస్టర్ అయితే ప్రతిదానికి ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ పెడుతున్నారు సో అమ్మాయిలకి రెస్పెక్ట్ అవ్వాలని చెప్పుడు మరి అమ్మాయి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు డిఫరెంట్ గా నుంచి చెప్తున్నారు మరి అంతవరకు నిజమా కాదు అంటే నువ్వు ఈ యొక్క పాయింట్ లో ఎవరి కరెక్ట్ కరెక్ట్ అని చెప్తా జెస్సీకి నటరాజ్ మాస్టర్ కి జరిగింది సో ఇందులో కూడా సో నటరాజ్ మాస్టర్ ఒక పాయింట్ అన్నారు సో ఎవరో చెప్తే నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు సో ఆ పాయింట్ కూడా చాలా తప్పు మధ్య చేస్తే ఆ తర్వాత క్లారిటీ ఇచ్చండి నాకు ఎవరో చెప్పలేదు నాకు అనిపించింది నేను నామినేట్ చేశానని చెప్పి సో ఈ రెండు పక్కన పెట్టుకుంటే అసలు మెయిన్ టాపిక్ నిర్ణయించి జరుగుతుంది కదా సో ప్రియా గారు అండ్ లహరి అండ్ రవి అవును సో వీళ్ళ మధ్యలో అలా జరుగుతూనే ఉంది సో ఫైనల్గా తప్పు ఎవరిదనేది అసలు క్లారిటీ అయితే రావట్లేదు నాకు తప్పు అయితే మాత్రం అంటే ప్రియా గారిది అక్కడ జరిగింది చెప్పొచ్చు కానీ ఆ మాట్లాడడం మాత్రం చాలా తప్పు అటువంటి మాటలు యూస్ చేయకుండా ఉంటాయి సరిపోతుంది అక్కడ హక్ చేసుకోవడం అనేది అదే లహరిని ఓన్లీ ఆ అబ్బాయిల దగ్గర ఉండడం అనేది ఈ ఒక్క రెండు మాటలు అనవసరంగా చెప్పారు అని నాకైతే అనిపిస్తుంది సో ఒకవేళ యాంకర్ రవి అనొచ్చు ఇన్ కేస్ సో తన యాంకరింగ్ చేయాలనుకుంటుంది ట్రై చేశాడని సో అన్నా సరే ఇక్కడ నామినేషన్లో ఆ పాయింట్ తీసుకురావడం అనేది చాలా తప్పు ఆ ఒక్క పాయింట్ తీసుకుని రాకుండా మామూలుగా వేరే అదే రీజన్ చెప్పండి సరిపోను వేరే రీజన్ చెప్పడం వల్ల నాకైతే ప్రియ గారు అయితే చాలా తప్పు అనిపించింది సో మళ్ళీ దాని తర్వాత ప్రియా గారు ఎందుకంటే ఒకసారి ప్రియ గారు అంత గా మాట్లాడారంటే అమ్మాయి మీద హౌస్ మేట్స్ అందరూ సరే సో విశ్వ కూడా చెప్పారు సో మీరు మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది సో ఆ పాయింట్ మాట్లాడడం వల్ల కొంచెం నచ్చలేదని చెప్పి చాలా మంది చెప్పారు కరెక్టే మరి ఏం చేస్తా అలాగే ఉంటది సో దాని తర్వాత మళ్ళీ ఎమోషనల్ అయ్యారు ప్రియ గారు ఎందుకంటే మళ్ళీ గుచ్చు ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియ అయిపోయింది సో ఇప్పుడు ఎవరు ఇప్పుడన్నా చెప్తా వద్దా ఎవరెవరు నామినేట్ అయ్యారో చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు నువ్వు సో ప్రియాంక సింగ్ ప్రియా గారు సో మానస్ శ్రీరామచంద్ర అండ్ లహరి లహరి సో మెయిన్ గా శ్రీరామచంద్ర మానస్ అవును సో వీళ్ళిద్దరు గొడవ వల్ల నాకు తెలిసి వీళ్ళు ఈ సీజన్ అంతా అయిపోతారు అవును సో నేనేమనుకుంటున్నానంటే ఈ వీక్ ఇద్దరు ఎవరికి బయటకు వచ్చేస్తే సేవ్ అవుతారు ఎవరు అది నీ చేతుల్లో మన చేతుల్లో ఉండదు వాళ్ళ చేతుల్లో ఉంటది చూద్దాం ఎవరు వస్తారు అనేది ఐదుగురు కూడా మంచి బలంగా చూద్దాం కానీ ఏదేమైనా జెస్సీ మాత్రం భలేగా జెస్సీ మాత్రం తన గేమ్ తన ఆడుకుంటాడు నీట్ గా సైడ్ ఉండి ఇటువంటి గొడవలు నివాళకుండా పద్ధతికి వెళ్తున్నాడు కాబట్టి ప్రాబ్లం లేకుండా జెస్సీ కూడా ఎవరు నామినేట్ చేయట్లేదు సింపుల్ గా అలా అంటే టాస్క్ కూడా ఆడుతున్నాడు సో ఎవరి దగ్గర సో నేను చెత్త టాపిక్ లో సంథింగ్ ఏదని కుళ్ళు జోకులు సంథింగ్ సో కుళ్ళు జోకులు నేను ఇన్వాల్వ్ అవ్వే రవి అన్నాడు ఏంటి మేము మాట్లాడేది కుళ్ళు జోకులు అని చెప్పి సో మీరు మాట్లాడుతుంది కాదు నా మీద ఏమన్నా కుళ్ళు జోకులు నేను ఇన్వాల్వ్ అని చెప్పి చెప్పాడు సో జెస్సీ కూడా కోపం అవుతుంది అమ్మాయి కూడా మాత్రం ఏం కాదు జెస్సీకి ఆల్రెడీ ముక్కు మీద ఉంటది కోపం ఫస్ట్ ఫస్ట్ లో చూపిస్తాం కదా అది యా సో నెక్స్ట్ వచ్చేసి సో ఫైనల్ గా నెక్స్ట్ ఐ మీన్ నామినేషన్ అంత అయిపోయిన తర్వాత ఆ ప్రియాంక అండ్ కాజుల్ ప్రియా గారు సో వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు సో సంథింగ్ ఏదో లోబో కోసం డిస్కషన్ జరుగుతుంది అప్పుడు కాజల్ సీరియస్ అయింది సో అక్క పాయింట్ లో కాజల్ కూడా అన్న ఆ టైంలో లోనే అడిగేసి నీకు నువ్వు స్టాండ్ తీసుకోవాలి వేరే వాళ్ళు వచ్చి అడగని చెప్పారు అవును కరెక్ట్ సో అక్కడ మరి ఏం జరిగిందో ఏంటంటే క్లారిటీ అయితే రాలేదు సో అక్కడ అదే సంథింగ్ ఏదో డ్రెస్ కోసం చేయి పెట్టాడు అని చెప్పి అప్పుడు నువ్వు అడగాలని చెప్పి కాజల్ అంది సో అది క్లారిటీ క్లారిటీ అవ్వలేదు కాబట్టి సో దాని తర్వాత సో నామినేషన్స్ అయిపోయి రిపీట్ సో దాని తర్వాత నామినేషన్స్ అన్ని అయిపోయినాయి కాబట్టి సో అయిపోయినా కూడా మళ్ళీ ప్రియ గారి టాపిక్ అండ్ రవి మళ్ళీ లహరి ఎవరో ప్రియాంక సింగ్ అండ్ లహరి ఇద్దరు కూడా డిస్కస్ చేసుకున్నారు సో రవి అలాగ అన్నాడా అదే సో యాంకరింగ్ కోసం ట్రై చేస్తానని చెప్పి రవి వర్క్స్ అన్ని నేను చేస్తున్నానని చెప్పి సో ఆ పాయింట్ ఇంకా అలా లాగుతూనే ఉన్నారు సో దాని తర్వాత ఇంకా ఈ గోళ భరించినాక సో బిగ్ బాస్ క్యాప్టెన్సీ టాస్క్ పెట్టాడు కాబట్టి సో ఆ క్యాప్టెన్సీ టాస్క్ చాలా బాగుంది ఫన్నీగా అమెరికా అబ్బాయి హైదరాబాద్ అమ్మాయి అమెరికా అబ్బాయి హైదరాబాద్ అమ్మాయి సో అక్కడ లోబో క్యారెక్టర్ వచ్చేసి సో ఈవెంట్ మేనేజర్ రియల్లీ సూపర్ కరెక్టర్ సెట్ అయింది ఇచ్చారు సో దాని తర్వాత షణముఖ జస్వంత్ సో షణ్ముఖ్ జస్వంత్ మాత్రం మంచి క్యారెక్టర్ ఇచ్చారు లైక్ ఐ మీన్ బ్రోకర్ అంటే మ్యారేజ్ సో మంచిగా చేస్తున్నాడు షండూ మాత్రం అంటే నేను చూసిన ఈ రోజు నాకు అనిపించింది షండూ బాగా చేశాడు అని చెప్పి సో అలాగే యాంకర్ రవి కూడా బాగా చేశాడు మేనమామ క్యారెక్టర్ ఇచ్చా సో మొత్తం మేనమావ సో బాయ్ అవుతాడు క్యారెక్టర్ ఇటువంటి ఫన్నీ టాస్క్లు కానీ ఇందులో బాగా ఇన్వాల్వ్ అవుతారు మన యాంకర్ రవి కరెక్టే సో ఏదేమైనా మెయిన్గా చూసుకుంటే ఇంకా చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు సో వాళ్ళందరి కోసం డిస్కస్ చేస్తే అంటే రేపు ఇంకా మనకు బాగా అర్థమవుద్ది సో వాట్ ఈస్ ద క్యారెక్టర్స్ అంటే ఈరోజు అంత అనిపించలేదు రేపు అందులో చూపించారు సో యాంకర్ రవికి ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తున్నారు అదేంటో రేపు క్లారిటీగా ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన టాస్క్ పెద్ద మజా లేదు ఏదైనా సీక్రెట్ టాస్క్ ఇస్తే సో దాన్ని చేస్తే మనకైతే కిక్ ఉంటుంది సో రేపు మనకి క్లారిటీ వస్తుంది కాబట్టి సో వెయిట్ చేద్దాం రేపు కోసం మరి ఎస్ ఈ వీక్ ఎవరు హెల్మెట్ అయిపోతారు నువ్వు నువ్వైతే సో నేనైతే అసలు నేను చెప్పలేని పొజిషన్ లో ఉన్నాను సో నేనైతే ప్రియ గారు అనుకుంటున్నా అంటే ఈ దీని జరిగిన సన్నివేశం బట్టి అనుకుంటున్నావా కానీ దీనివల్ల సెంతి ఓట్స్ పడతాయి సో నా అంటే ఎవరు ముఖ్యం ప్రియగారు అన్న కదా గారు ఉండిపో ఓకే మీరు కామెంట్ చేయండి ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పి సో అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ టేర్ బాయ్ బాయ్